శుభోదయం నాన్న. ఈరోజు 4వ తరగతి తెలుగు వాచకం. ఇక్కడ 4వ తరగతి తెలుగు వాచకంలో మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రామదాసు మనం గోల్కొండ అసలు పేరు ఏమిటి అని నేర్చుకున్నామా. గోల్కొండ అసలు పేరు గోలకొండ. గోల్ ప్రశ్న జవాబులో ఉన్నాం మనం ఈరోజు. 1, 2, 3 వరకు మనము నేర్చుకున్నాం. ఏ లెసన్? 7వ లెసన్ గోల్కొండ. ఇందులో ప్రశ్న జవాబులో ఉన్నాం మనం. ప్రశ్న జవాబులు, ఈ ప్రశ్న జవాబులకు సంబంధించి చూడండి, మనం 1వది నేర్చుకున్నాం, గోల్కొండ అసలు పేరేమిటి. గోల్కొండ అసలు పేరు గోలకొండ. గోల్కొండ కోటకు ఎన్ని బురుజులు ఉన్నాయి? గోల్కొండ కోటకు 87 అర్ధచంద్రాకార బురుజులు ఉన్నాయని మీకు చెప్పాను నేను. గోల్కొండ కోటకు ఎన్ని సింహద్వారాలు ఉన్నాయి, వాటిలో కొన్ని పేర్లు రాయండి. గోల్కొండ కోటకు 88 సింహద్వారాలు ఉన్నాయి, వాటిలో 4 మాత్రమే వాడుకలు ఉన్నాయని చెప్పిన జుమాలి దర్వాజా, పత్తే దర్వాజా, మక్కా దర్వాజా, బంజారా దర్వాజా. ఈ విధంగా ఈరోజు 4వ ప్రశ్న, రామదాసు బందీఖానా గురించి రాయండి. చూడండి, రామదాసు బందీఖాన గురించి రాయమంటారు జవాబు. చూడండి, రామదాసును బంధించి ఈ యొక్క గోల్కొండ కోటలో జైలులో బంధించారని చెప్పినాం మనం, తానేష సర్కారు యొక్క పైకాన్ని ఉపయోగించినందుకు. అయితే ఆయన రామదాసు బందీఖాన గురించి రాయమంటారు. రామదాసు బందీఖాన గోల్కొండ ఎక్కడ ఉంది? గోల్కొండ గోల్కొండ కోటలో ఉంది. రామదాసు బందీఖాన ఎక్కడ ఉంది? రామదాసు బందీఖాన గోల్కొండ కోటలో ఉంది. చూడండి, ఈ యొక్క ఆ బందీఖాన గోడలపై ఏముంది? ఆ బందీ యొక్క రామదాసుని బందీఖాన చేసినటువంటి ఆ బందీఖాన గోడల గోల్కొండలోనే ఉంది. ఆ బందీఖాన గోడలపై రామదాసు చెక్కిన సీతారాముల చిత్రాలు మనము చూడవచ్చు. రామదాసు బందీఖాన గోల్కొండ కోటలో ఉంది. ఆ బందీఖాన గోడలపై ఆ రామదాసు రాముడిని స్మరిస్తూ ఆయన చెక్కినటువంటి సీతారాముల చిత్రాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అయితే చూడవచ్చు, ఇది రామదాసు బందీఖాన గురించి ఇదనమాట. రామదాసు బందీఖాన గురించి రాయండి అనేది ప్రశ్న. రామదాసు బందీఖాన గోల్కొండ కోటలో ఉంది. రామదాసు బందీఖాన ఎక్కడ ఉంది? రామదాసు బందీఖాన గోల్కొండ కోటలో ఉంది. మనం ఎప్పుడైనా గోల్కొండ వెళ్తే అక్కడ ఈ గోల్కొండ కోటలో రామదాసు బందీఖాన మనము చూడవచ్చు. ఆ బందీఖాన గోడలపై రామదాసు చెక్కిన సీతారాముల శిల్పాలు మనము చూడవచ్చు. రామదాసు చెక్కిన సీతారాముల శిల్పాలు చూడవచ్చు. 5వ ప్రశ్న, ఇది నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, అది ఇంత ఇంపార్టెంట్ కాదు. గోల్కొండ కోటను సందర్శించారా? ఈ పాఠ్యాంశంలో లేని గోల్కొండ ప్రత్యేకతల గురించి మీ సొంత మాటల్లో రాయమంట. అది మీరు మీ ఓన్గా రాయొచ్చు, నేను ఒకసారి చెప్తా చూడండి. గోల్కొండ కోటను మేము సందర్శించాము, అక్కడ పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించినటువంటి నిర్మాణం చాలా అందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ రాయనా? లేకపోతే చూడండి, గోల్కొండ కోట మీరు గోల్కొండను సందర్శించారా? ఈ పాఠంలో లేని గోల్కొండ ప్రత్యేకతలను రాయమంటారు అన్నమాట.
గురించి రాయండి. చూడండి, మేము గోల్కొండ కోటను సందర్శించాం. జవాబు మేము ఓర్గా రాయాలి కదా. మేము గోల్కొండ కోటను సందర్శించాము. సొంత మాటల్లో రాయాలి, సందర్శించాము. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళతో పెద్ద